ఒకప్పటి టాలీవుడ్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈమె మోహన్ బాబుతో స్వర్గం నరకం సినిమాలో ఇండస్ట్రీకి మొదటి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు వందల సినిమాలలో నటించారు ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషలలో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు ఇంకా చెప్పాలంటే ఆమెకు తల చాలా బాగా సెట్ అవుతుందని చెప్పాలి ఆ తర్వాత రాను రాను బామ్మగా అమ్మమ్మగా పలు సినిమాలలో నటించారు అంతేకాకుండా ఆమె చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అని తేడా లేకుండా అన్నపూర్ణమ్మ గారు ఎవరితో అయినా ఏ సినిమాలో అయినా నటిస్తారు అయితే తన యాభై ఏళ్ల కెరీర్ జీవితంలో ఎప్పుడూ ఏ విభేదాలు లేవు ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ మధ్య కాలంలో బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ షో ద్వారా ఆమె కూడా కామెడీ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు జబర్దస్త్ షోలో ఎక్కువగా బూతు మాటలు ఉంటాయని అలాగే వల్గారిటీ కూడా శృతిమించిపోతుందని చాలా మంది అంటూ ఉన్నారు ఒకప్పుడు అన్నపూర్ణమ్మను తల్లి పాత్రలో చూసిన వారు ఇప్పుడు జబర్దస్త్ షోలో బూతులను డబుల్ మీనింగ్ డైలాగులతో రామ్ ప్రసాద్ టీంలో చేరిన ఆమెను చూసి తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు పైగా అన్నపూర్ణమ్మ వయసు ఏంటి ఈ డైలాగులు ఏంటి ఇవి వినటానికి చాలా కంపరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఒక షోలో పాల్గొని ఆమె పరువును అలాగే క్రేజ్ను పోగొట్టుకుంటున్నారని చాలా మంది అంటున్నారు ఆమె చేత ఇలాంటి డైలాగులు చెప్పిస్తున్న రామ్ ప్రసాద్ టీం ని దుమ్మెత్తిపోస్తున్నారు కనీసం ఇప్పటి నుంచైనా ఆమెతో చెప్పించకపోతే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు